ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావల్. ఈ వీడియోలో నేను కొన్ని కిచెన్ టిప్స్ అంటారు, హ్యాక్స్ అంటారు, ఏదైనా అవైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి అండ్ మీ టైంని కూడా సేవ్ చేస్తాయి అన్నమాట కిచెన్లో. సో అవేంటో చూసేద్దాము. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే మనము ఈ కిచెన్ టిప్స్ ఏంటియో చూసేద్దాం. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, కొత్తగా స్టీల్ సామాన్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అప్పుడు వాటిపైన స్టిక్కర్స్ అయితే అంత ఈజీగా రావు. ఒకవేళ వచ్చినా సగం వచ్చి సగం వాటికే ఉంటూ ఉంటాయి అండ్ అవి మనం సబ్బుతో క్లీన్ చేసుకున్నా పోవు. సో ఆ స్టిక్కర్స్ని ఈజీగా ఎలా తీసుకోవచ్చో చూద్దాము. సో ముందుగా మనము ఆ స్టీల్ సామాన్ని స్టవ్ పైన లైట్గా హీట్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. కొంచెం వేడి చేసుకుంటే ఆ స్టిక్కర్కునే గమ్ అనేది లూజ్ అయిపోతుంది అండ్ ఆ స్టిక్కర్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది కొంచెం చల్లారాక మనం స్టిక్కర్ని తీసేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ మనకి ఆ స్టిక్కర్ మార్క్స్ కూడా ఏమి ఉండవు. ఇలాగా ఈజీగా మనము స్టీల్ సామాన్ పైన స్టిక్కర్స్ని తీసేసుకోవచ్చు అండ్ నేను ఇటువైపు కూడా తీసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఇలా స్టిక్కర్స్ రాకపోతే దాన్ని ఇంకొకసారి వేడి చేసుకొని కొంచెం చల్లారాక పీల్ చేసేసుకోండి, ఈజీగానే వచ్చేస్తుంది. స్టీల్ సామాన్లకైతే మనము స్టవ్ పైన వేడి చేసుకొని వాటికి ఉండే స్టిక్కర్స్ని తీసేసుకుంటున్నాము, కానీ ప్లాస్టిక్ వాటిని అయితే వేడి చేయలేం కదా. సో వీటిపైన ఉండే స్టిక్కర్స్ని తీయడానికి మనము నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేయవచ్చు అన్నమాట. సో ఈ సొల్యూషన్ని కాటన్లో ముంచేసి దాన్ని రబ్ చేసేసుకుంటే ఆ స్టిక్కర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా రబ్ చేసేసుకుంటే స్టిక్కర్ అనేది పోతుంది అండ్ తర్వాత మనము వాష్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, స్టిక్కర్ అనేది ప్లాస్టిక్ వాటిపైన కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్. నార్మల్గా మనందరికీ పాలు అనేవి పొంగుతూ ఉంటాయి కదా, అలా పొంగకుండా ఉండాలి అంటే ఇలాగా ఒక గరిట పెట్టేసుకోండి. అప్పుడు మనం పక్కకు వెళ్ళినా కానీ ఆ పాలు అనేవి స్టవ్ పైన అయితే పొంగవు, ఇలా పైదాకా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ మనం వాడే గిన్నె ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద గిన్నె వాడాలి, మరి పాలు పైదాకా ఉంటే పొంగిపోతాయి. కొంచెం వెళుతుంటే పాలు అనేవి స్టవ్ పైన అస్సలు కారవు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ని పర్ఫెక్ట్గా ఎలా బాయిల్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే వాటర్ని ఇలా బాయిల్ చేసేసుకొని తర్వాత ఒక స్పూన్తో ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి. చేత్తో వేసుకుంటే ఎగ్స్ క్రాక్ అయిపోవచ్చు. సో ఇలా స్పూన్తో వేసేసుకొని ఎగ్జాక్ట్గా 8 మినిట్స్ టైమర్ పెట్టేసుకోండి. 8 మినిట్స్ తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. తర్వాత మనం ఆ పై లేయర్ని తీసేసుకుంటే నీట్గా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనకి 8 మినిట్స్ కల్లా ఎగ్ అనేది బాయిల్ అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ పుదీనా ఆకుల్ని ఈజీగా ఎంత త్వరగా ఎలా తీసుకోవచ్చో చూద్దాం. ఇలాంటి చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా, ఒకవేళ ఇది లేకపోతే చిల్లులు గరిట ఉంటుంది, అదైనా పర్వాలేదు. ఈ ప్లేట్ని తీసుకొని మనం ఆ పుదీనా కాడని పైన హోల్ నుంచి దూర్చుకొని కింద నుంచి లాగేస్తే ఆ పుదీనా లీవ్స్ అన్నీ ఆ ప్లేట్లో కలెక్ట్ అయిపోతాయి. అండ్ ఈ కాడలు ఉంటాయి కదా, వీటిల్ని ఒక 2 డేస్ వాటర్లో పెట్టుకుంటే రూట్స్ వచ్చేస్తాయి. దీన్ని ఏదైనా పాట్లో పెట్టేసుకుంటే మనము ఫ్రెష్గా పుదీనాను కూడా గ్రో చేసుకోవచ్చు. ఇలాగా ఈజీగా అండ్ క్విక్గా పుదీనా ఆకుల్ని మనము ఓల్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది కదా ఈ టిప్. సో ఇప్పుడు దాకా చూసిన టిప్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో చాకులు ఉంటాయి కదా, అవి వాడే కొద్దీ వాటి పదును అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో వాటిల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా పదును పెట్టుకోవచ్చో చూద్దాము. మన ఇంట్లో ఇలాంటి పింగాణి కప్స్ ఉంటాయి కదా, వాటి వెనక వైపు చాకుని ఇలాగా 2 వైపులు రుద్దుకుంటూ ఉంటే వాటి పదును పెరుగుతుంది. ఇలాగా మన ఇంట్లో ఉండే ఏ చాకునైనా పదును పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని ఇలాగా కొత్త చాకులాగా వాడుకోవచ్చు.
అలాగే మన ఇంట్లో వాడే కత్తెరలకు కూడా కొద్ది రోజులకు పదును అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం చాకుకి ఎలా అయితే చేసామో కత్తెరకు కూడా కప్కి వెనక వైపు ఇలాగా రెండు వైపులు రుద్దుకుంటూ ఉంటే వాటి పదును కూడా పెరుగుతుంది. అలాగా కప్ పైన బాగా రుద్దుకున్నాక మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటూ ఉంటే కత్తెర పదును అనేది పెరుగుతుంది. ఒకవేళ అది లేకపోతే ఇలాంటి ఎంటీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ ఉంటే మనము కొత్తగా కొనుక్కున్న కత్తెర ఎంత షార్ప్గా ఉంటుందో ఈ కత్తెర కూడా అంత షార్ప్గా అవుతుంది. మనం మిక్సీ అనేది ఎక్కువగా వాడుతూనే ఉంటాము అండ్ ఆ బ్లేడ్ షార్ప్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా, దానివల్ల మనం ఏదైనా మెదుపుకోవాలనుకున్నా కానీ బాగా మెదగదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ తీసుకొని దీన్ని మిక్సీలో వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకున్నాక ఆ మిక్సీ జార్ని వాష్ చేసేసుకుంటే మనకి ఆ మిక్సీ బ్లేడ్ షార్ప్నెస్ అనేది వస్తుందన్నమాట. మనం అప్పుడు ఏదైనా మెదుపుకోవాలనుకున్నా కానీ బాగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాఫీ పౌడర్ లాంటి జార్లో తెచ్చుకుంటే మనం వన్స్ అది ఓపెన్ చేసి ఎక్కువగా వాడకుండా ఉన్నట్లయితే గట్టకడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ జార్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అస్సలు గడ్డకట్టదు, ఫ్రెష్గా పొడి పొడిగానే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. సో అదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ సూన్.